ఆదాయాన్ని పేదవాళ్లకు మళ్లీ పంచే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. నేను అందుకనే ఒక కొత్త కార్యక్రమం అని చెప్పాను. ఈరోజు మన వాళ్ళు ఇక్కడికి వస్తే ఒకటి మాట్లాడారు, మా రోడ్డు నేషనల్ హైవే కావాలి అని ఇప్పుడే అన్నారు. నేషనల్ హైవే మీరే డబ్బులు కడుతున్నారు. అంటే ఎవరైతే ఆ రోడ్లో కారులో పోతారో అలాంటి వాళ్ళు డబ్బులు కడుతున్నారు. పేదవాళ్ళు మాత్రం ఆటోల్లో పోయినా స్కూటర్లో పోయినా ఎడ్ల బండ్లో పోయినా ట్రాక్టర్లో పోయినా డబ్బులు కట్టే పరిస్థితి ఉండదు. నేను అందుకనే అది పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. ఎవరైతే బాగా డబ్బులు సంపాదించిన పైనుండే 10% కింద నుండే 20% సహాయం చేయాల్సిన బాధ్యత ఉంది. పేదవాళ్ళకు అండగా ఉండవలసిన బాధ్యత ఉంది. ఇది జరిగితే ఈ దేశంలో పేదరికం అనే మాట ఉండదు. నేను ఎప్పటికప్పుడు ఒకటి హామీ ఇస్తున్నా, ఈరోజు నా సంకల్పం పేదరికం లేని దేశం, పేదరికం లేని రాష్ట్రం, పేదరికం లేని గ్రామం. ఇది సాధించడానికి ఏం చేయాలని ఆలోచిస్తాం. మీరు కూడా పూర్తిగా సహకరించండి. మీరు సహకరిస్తే ఏదనుకున్న ఒక మంచి సంకల్పం ఉంటే దేవుడు కూడా సహకరిస్తాడు. అలాంటి సంకల్పం మొన్న కూడా ఈ నియోజకవర్గంలో ఈ గ్రామం మంచి మెజారిటీ ఇచ్చింది, దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా రాజు ఒక సమర్థుడు, ఎప్పుడు పోరాటాల యోధుడు.